హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో బిగ్ బాస్ సీజన్ 6 10th ఎలిమినేషన్, అసలు ఎపిసోడ్ జరిగింది, షాకింగ్ ఎలిమినేషన్ అనమాట. సో కీర్తి వాసంతి మధ్యలో వాళ్ళిద్దరికి అయితే లీస్ట్ ఓట్స్ ఉండే. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు. సో ఇప్పుడు నాకు అనిపించింది బిగ్ బాస్లో అసలు ఈ సీజన్లో జరిగే ప్రతి ఎలిమినేషన్ కూడా ఓటింగ్ ప్రకారం జరుగుతుంది అని అయితే నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే బాలాదిత్యనే ఎలిమినేట్ అయ్యాడు, అసలు ఇది మాత్రం షాకింగ్ అసలు. సో కంపేర్ చేస్తే బాలాదిత్య చాలా వరకు వీళ్ళందరికంటే బెటర్. ఇప్పుడు వాసంతి కానీ, మెరీనా కానీ, రోహిత్ కానీ, కీర్తి, ఈవెన్ కీర్తి కానీ, వీళ్ళందరికన్నా కూడా బాలాదిత్యనే చాలా బెటర్. ఇంకా అసలు ఈ ఎలిమినేషన్ అయితే నాకు ఈ ఎలిమినేషన్తో నాకైతే కన్ఫామ్ అయిపోయింది, ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ అవ్వట్లేదు. వాళ్ళు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటే వాళ్ళనే ఎలిమినేట్ చేస్తున్నారు. బాలాదిత్యన ఎలిమినేట్ అవ్వడం అయితే నాకైతే 100%. ఇంతకుముందు గలాటా గీత అవ్వచ్చు, ఆర్జే సూర్య అవ్వచ్చు, అర్జున్ కళ్యాణ్ అవ్వచ్చు. సో ఇలా ప్రతి వీక్ కూడా మనం వీళ్ళు వెళ్ళిపోతారు అనుకుంటే ఇంకొకరు అయితే వెళ్తున్నారు. సో ఈరోజు కూడా అదే జరిగింది. బాలాదిత్యన్న ఎలిమినేషన్ అయితే నాకైతే 100%. సో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అన్ఫెయిర్ అని అనిపిస్తుంది. సో మీరు బాలాదిత్యన్న ఎలిమినేట్ అవ్వడం కరెక్టా కాదైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ ఉందంట. సో ఇప్పుడు మనకైతే 1% అంటే బాలాదిత్యన్న మాత్రమే ఎలిమినేట్ అయ్యాడు. సో ఈ విషయం అయితే తెలిసింది. సో ఇంకొకరు ఎవరు అనేది అయితే మరి కొద్దిసేపట్లో అయితే తెలుస్తుంది. సో తెలిసాక ఇంకో పర్సన్ ఎవరు అనేది కూడా నేనైతే అప్డేట్ చేస్తాను. సో మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే దాంట్లో ఎక్కే బాబాయ్, నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం.